స్వామి, ఇప్పుడు మీరు ఇక్కడ వైన్ షాప్ దగ్గర మీరు కష్టాలు పడే చూసిన వచ్చాను, అట్లనే ఇప్పుడు నీ పరిస్థితి ఏం చెప్పు? నా పరిస్థితి ఏం లేదు స్వామి. ముందు ఇసుక పనికి వెళ్తుంటేవని నువ్వు చెప్తున్నావు. నేను లారీ డ్రైవర్కి వెళ్ళేవాడిని, ట్రాక్టర్ డ్రైవర్కి వెళ్ళేవాడిని, కారు డ్రైవర్కి వెళ్ళేవాడిని, బెంగళూరు కలకత్తా గోవాటి అన్ని తిరిగేవాడిని. అన్ని అయిపోయిన తర్వాత కళాయికి వెళ్ళేవాడిని, అట్టు ఇడ్లీ ఏది బజ్జీ అలా వేసేవాడిని. కళాయిలో పడిపోయా, కనీసం చూసేవాళ్ళు లేరు, నాకు చూసేవాళ్ళు లేరు. వికలాంగులకి డబ్బులు పెట్టుకుంటే 3,000 కట్టు, 2,000 కట్టు, తర్వాత వస్తుంది నీకు పింఛను అని చెప్పేసి అంటున్నారు. జగన్కి కావాలని చెప్పి ఓట్లు వేసాం. ఇది మా పొరపాటు. అది మందు లేకపోతే షేక్ వస్తుంది, షేక్ వచ్చేది తాగుతూ ఉంటాం. అది 90 పడకపోతే పని చేయలేము. మా వాళ్ళు కూడా అంతే. అది సరే, జగన్ గారు ఇట్లా వైన్ షాపులు అని తీసేస్తే మీకే మంచి చేసినా అని చెప్తున్నాడు, మీరేమంటారు? ఆ వైన్ షాపులు తీసేసినా 400 అన్నా 500 అన్నా మేము ఆగాం. 90 కూడా 200 రూపాయలు బ్లాక్లో పెట్టి కొనుక్కొని తాగుతున్నాం. 200 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం, 200 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. చీప్ క్వార్టర్ వచ్చేసి 160 రూపాయల ఏది బార్లో, వైన్షులు 100 రూపాయలు. ఆ బార్లు తీసేదాకా వీళ్ళు ఉండలేరు, నేనుండలేను. అలా షేక్ వచ్చేస్తుంది. ఇలా పని చేయాలంటే పని చేయలేము. ఏం స్వామి, జగన్ కావాలని గెలిపించాం కానీ పొరపాటు చేశాడు. అది కానీ చంద్రబాబు ఉన్నప్పుడే కరెక్ట్. అది ఎలా బతుకుతాండి చెప్పు. ఇప్పుడు ఎట్లా రికార్డుకు బతికా 10 మందికి అన్నం పెట్టా ఇయ్యాలా. కనీసం నాకు అన్నం పెడతాం కాదు, టిఫిన్ పెడతాను కూడా ఎవరు పెట్టట్లా. ఎవరు పెడతారండి స్వామి? అయ్యప్ప అన్న క్యాంటీన్ తీశాడు, ఏదో 5 రూపాయలు అయ్యా అయ్యా అని అడుక్కుంటాం. నువ్వు ఒక 5 రూపాయలు స్వామి అని చెప్పి అడుక్కొని వెళ్ళిపోయి ఏదో అన్న క్యాంటీన్లు తిని బతుకుతాం. ఇయ్యాలా ఏమైంది? కనీసం ప్లాట్ఫామ్ పడిపోయాం. ఇవాళ వచ్చేసి ఉత్తరం పోసే కాడ పడుకుంటున్నాం, అంత పరిస్థితి తెచ్చుకున్నాం. ఏది నీకు ఓట్లేసి, నీకు ఓట్లేసి అంత మాకు అవసరమా? బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ అయిపోయారు. ఎవడన్నా డబ్బులు కాదు పెడితే అది చూస్తాం, వాడిని పేక్కు చేయటం. ఏంటండి స్వామి, లాగేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వా, లేదనుకో కోసేస్తాడు. అది కూడా రావడిజం, అది కూడా తీసేసాడా? మొన్న 600 పెట్టుకుని అలా వెళ్తున్నా అంతే చూశాడు. ఏంట్రా డబ్బులు ఇస్తావా ఇవా అని చెప్పేసి కొట్టేసి ఇగో ఇక్కడ కుట్లు కూడా పడ్డాయి. అలా చేశాడు 600 రూపాయలకి. అదే డబ్బులు పోయినాయి. కనీసం ఏదో బీడో సిగరెటో ఏదో కనీసం అడుక్కుంటానికి వెళ్ళా రూపాయికి. ఏది స్వామి, 1 రూపాయి స్వామి బీడి దాకా స్వామి? మరీగా డబ్బులు లేకుండా వచ్చేసి ఏదో 100 రూపాయలు సంపాదించుకొని తీసుకొని అయ్యా అయ్యా అని అడుక్కుంటా వచ్చేసి అది వేయకపోతేనేమో నిద్రపట్టదు. ఏళ్ళు ఏంటి, కనీసం నరాల వీక్నెస్ మీదే పడిపోయా నేను. మందు లేక దాదాపు 6 సంవత్సరాలు అయింది. కనీసం పింఛన్ ఏమని ఇచ్చాడా? పింఛన్ కూడా లేదు. సరే, ఇంతకుముందు ప్రభుత్వంలోనే అలా ఉంది కదా నీకు, ఇప్పుడేం కొత్తగా? లేదు, నేను బడి కూడా ఆయన గెలిచినప్పుడే చెలకరూరిపేటలో. ఇది 6 నెలలు. 6 నెలలు అవుతుంది, 6 సంవత్సరాలు కాదు, 6 నెలలు అవుతుంది. అది పడ్డాక కనీసం ఇట్లా బ్లేడ్ తో కోసుకొని పోతుంటే మీరు ఎప్పుడు వాళ్ళు ఎదురు తిరగలేదా? ఎదురు తిరుగుతా, నీ పీక్ కోసేస్తా, నీ పీక్ వస్తా అంటాం బ్లేడ్ తీయడం. ఏం మాట్లాడతాం చెప్పు స్వామి. ఇప్పుడు ఏదో అడుక్కున్నాం 10 రూపాయలు 5 రూపాయలు ఏదో తినడానికి, ఏదో డ్యూటీకి వెళ్ళినా కూడా 300 రూపాయలు తెచ్చుకున్నా కూడా అరే కనీసం అమ్మా 200 రూపాయలు ఉన్నా కూడా ఎలాగా, ఇంకా మేము బతికేది ఎలాగా? పొద్దునే బీడీలకి టీ కూడా ఉంటుందా? వాటర్ తాగాలంటే 2 రూపాయలు అయ్యా అయ్యా అని వాళ్ళు అడుక్కోవాలా? సరే స్వామి, చివరిగా జగన్ గారి ప్రభుత్వం మీరు ఏం చెప్తారు చెప్పండి. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన కాడి మేము కావాలని గెలిపించాం, తప్పులేదు. ఆయన ఏంటంటే పాదయాత్ర చేసి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ అంత వైజాగ్లు అంతా చేశారు. నేను అక్కడ లారీ పెట్టుకుని కూడా చూసా గెలవలా, ఇప్పుడు కూడా చేశాడు. ఏదో డబ్బు పెట్టి గెలిచాడు, మేము అభిమానంతో ఓట్లు వేసాం. ఇవాళ మా నోరు కొట్టాడు. ఇవాళ ఏది చక్కగా ఇండ్ల దగ్గర పడుకొని లేదా డబ్బులు సంపాదించుకొని టైం అయిపోతే లాడ్జీలో పడుకొని పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళం, స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో వారం డ్యూటీ డబ్బులు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటిది ఇవాళ డివైడర్ మీద ఉత్తరం పోసే కాడ దొడ్ల కాడ పడుకుంటున్నాం. అంత కర్మ పట్టింది మాకు, నిన్ను కావాలని గెలిపించాం. ఎందుకు అడుక్కోవడానికి? అతని కాలు బాగలా, యాక్సిడెంట్ అయిపోయింది, అయినా కూడా చూసేవాళ్ళు లేరు.